వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. విడుదల రజని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా చిల్కలూరుపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. విడుదల రజని 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పూర్ణల వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యాశాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. విడుదల రజని తన పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికా నుండి తిరిగి వచ్చి తన భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో చిలకలూరుపేట కేంద్రంగా విఆర్ ఫౌండేషన్ స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది. విడుదల రజని 2014లో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు శిష్యురాలుగా తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చింది. విఆర్ ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది. 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించింది. టీడీపీ నుంచి ప్రత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండటంతో 2018లో వైసీపీలో చేరింది. ఆమె 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఆమె 2022 ఏప్రిల్ 11న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యాశాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.